కేంద్రం తీసుకొని వచ్చిన మూడు వ్యాపార చట్టాలను విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆందోళనలు మొదలయ్యాయి. రైతులు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి జిల్లాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన కార్యక్రమం మొదలైంది. ఇది నిరవధికంగా కొనసాగుతోంది. దీంట్లో పాల్గొనడానికి జిల్లాల నుంచి కూడా కొంతమంది రైతులు వచ్చారు. అసలు ఈ చట్టాల గురించి వాళ్ళకి తెలుసా, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళే వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారా అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న రైతులతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న ఒక రైతుతో నేను మాట్లాడతాను. ఏం పేరు మీ పేరు? మా పేరు దామరకొండ కుమరయ్య మేడం, వరంగల్ రూరల్ జిల్లా శాంపేట మండలం. రైతేనా? మాకు పత్తి మేడం. మేడం మాకు మార్కెట్ ప్రభుత్వ మార్కెట్ అనేది మాకు ఉంటేనే ఒక రైతుకు గిట్టుబాటు ధర గురించి ధైర్యం అనేది హక్కు అనేది మాకు కొట్లాడేది అనుకు మాకు హక్కు ఉంటుంది మేడం. అయితే ఇప్పుడు వాళ్ళు మార్కెట్ వ్యవస్థను తీసేస్తే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే మాకు అడిగే హక్కు ఉండేది మేడం. రోడ్డు మీద పడ్డట్టుగా రైతులు రోడ్డు మీద పడ్డట్టుగా అయిపోతుంది. మేము ఎవరిని అప్పుడు ధర లేకపోతే పంట పండించిన పంటకు ధర లేకపోతే మేము ఎవరిని అడగలేము మేడం. అక్కడాకా మేము పోలేము మేడం. మేము ఇప్పుడు ఈ కిరాయిలు ఇదంతా అది తీసుకొని మేము అంత రిస్క్ పడలేము మేము. మేము చిన్నకారు చిన్నకారు రైతులం. మేము ఇక్కడిది మా ఏరియాలోనే మార్కెట్ ఏ జిల్లాలో ఏ మండలాల్లో అది అక్కడనే అమ్ముకుంటాం. కానీ రైతులం అక్కడ నుండి సరుకు తెచ్చుకొని ఇక్కడ దాకా అమ్ముకునేంత మా స్తోమత మాకు ఉండదు మేడం. రైతులు ఎవరు అట్లా సాధ్యపడదు మేడం. సాధ్యపడదు మేడం. ఎందుకంటే ఇది మార్కెట్కు తీసుకొస్తాం మేము. మేము ఏ సరుకు అయినా కానీ మార్కెట్ దగ్గర ఉన్న మార్కెట్కు తీసుకొస్తాం. అక్కడ మా నమ్మకం ఇవ్వబడి మేము అక్కడ గవర్నమెంట్ ధర ఇవ్వబడి మేము అక్కడ అమ్ముకునే వీలు ఉంటుంది మాకు. అక్కడ మాకు రేట్ రాకపోతే మా అడిగే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ మేము ప్రైవేట్ రంగంగా ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో ఇప్పుడు మేము ఎక్కడో అమ్ముకోవాలంటే మాకు సాధ్యం కాదు మేడం. మాకు అది వాళ్ళు రేటు పెట్టలేరు మేడం. వాళ్ళ ప్రైవేటు ఇష్టం అని రేటుగా ఉంటారు మేడం. అప్పుడు మేము రోడ్డున కూరగాయలు అమ్ముకున్నట్టుగా అయిపోతుంది మేడం మా రైతు వ్యవస్థ. కొంటారు మేడం. కొన్నాగానే తక్కువ రేటు కొంటారు మేడం. ఇప్పుడు 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 వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉన్న రేటు కలుగుతారు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ లేకపోతే మద్దతు ధర లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ రేటుకి ఇవ్వండి, ఈ రేటుకి అయితేనే మేము ఉంటాం అని అంటారు మేడం. అప్పుడు మేము ఏం మాట్లాడ మాకు అవకాశం లేకుండా అయిపోతుంది మేడం. అప్పుడు మేము ఎందుకో ఒకడికి మాకు మేము ఇవ్వాల్సి వస్తుంది మేడం. మాకు అప్పుడు ఆపద ఉంటుంది కాబట్టి మేము పండించిన పంటకు మేము నష్టానికైనా అమ్ముకోవాల్సి వస్తుంది మేడం. అప్పుడు రైతు లాస్ అవుతాడు. ప్రతిసారి మార్కెట్కే వేస్తావా పత్తి? మార్కెట్కే మేడం. అందరు మార్కెట్కే వేయరుగా పత్తి? బయట మార్కెట్ వాళ్ళే తీసుకుంటారు మేడం. మార్కెట్ వాళ్ళే మాకు ఇప్పుడు ఊళ్ళలోకి వచ్చాయినా కానీ మార్కెట్ వాళ్ళు రేటు ప్రకారమే మిల్లులలో కానీ జిన్నింగ్ మిల్లుల కాటన్ మిల్లులలో కానీ ఈ మార్కెట్ సిసిఐ వలన ఈ మద్దతు రేటు ప్రకారమే తీసుకుంటారు మేడం. ఇది ప్రైవేటు కన్నా కార్పొరేటర్ వాళ్ళకి అప్పచెప్తే మాకు అవకాశం ఉండదు మేడం. వాళ్ళు రేటు ఎంత కొండ అనేది మాకు నమ్మకం అనేది మాకు ఉండదు మేడం. అట్లా సాధ్యపడదు మేడం. అట్లా వాళ్ళు అట్లా సాధ్యపడదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి కొంటారనేది నమ్మకం ఉండదు మేడం. ఆ మార్కెట్ వ్యవస్థ ఈసీసీలు అనుకో వాళ్ళు ఇష్టమైన రేటుకి అడుగుతారు మేడం. అప్పుడు మేము రైతు నష్టపోతాం. మేము ఎవరిని అడిగే హక్కు ఉండదు మాకు. మాకు దిక్కు లేకుండా అయిపోతుంది. మార్కెట్ వ్యవస్థ గవర్నమెంట్ మార్కెట్ వ్యవస్థ ప్రభుత్వం అనేది ఉంటేనే మాకు అడిగే హక్కు ఉంటుంది. మాకు నమ్మకం అనేది మాకు రైతుకు నమ్మకం అనేది ఉంటుంది మేడం. అలాంటప్పుడు మేము మాకు అడిగే హక్కు కోల్పోతాం మేము. రైతులు మేము అడిగే హక్కు కోల్పోతాం. అంటే మరి అది రైతులందరికీ నష్టమే అంటావా? అయితే ఇప్పుడు మీరు అనేది మేడం ఈ చిన్నకారు రైతుల నుండి మా దగ్గర నుండి
తీసుకుంటారు మేడం. ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు తీసుకుంటారు మేడం. కొనుక్కొని వాళ్ళు వాళ్ళు బయట కార్పొరేట్ వ్యవస్థగా వాళ్ళు లాభపడతారు మేడం. రైతు మాత్రం సన్నకారు రైతులు లాభపడరు. గవర్నమెంట్ మార్కెట్ ఉంటాయి మేడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు మార్కెట్ సంస్థతో మాట్లాడుకొని అప్పుడు వాళ్ళు తీసుకుంటారు మేడం మార్కెట్ ద్వారా. అయితే ఇప్పుడు మార్కెట్ వ్యవస్థ తీసేస్తే మా పేద రైతులకు సన్నకారు రైతులకు దిక్కు లేకుండా అయిపోతుంది మేడం, మాట్లాడే వీలు లేకుండా అయిపోతుంది. రేటు విషయంలో కానీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇష్టం ఉన్నంత రేటు. అప్పుడు కూడా కేసు పెట్టి కంప్లైంట్ చేయించి కలెక్టర్కి అంటున్నారు, పట్టించుకోరు మేడం. అప్పుడు ఎవరు పట్టించుకోరు, అది గవర్నమెంట్ కాదు కదా మేడం. ఇప్పుడు అమ్మకు ఉంటే మాకు ఇప్పుడు మాకు వెళ్ళదు కదా మేడం, మాకు ఇప్పుడు ఆపత్తి ఉన్నది మేడం. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు అన్నం తినాలి. అలాంటప్పుడు మాకు ఆపద ఉన్నప్పుడు మేము తప్పకుండా ఆ టైంలో మేము ఎందుకో ఒక అడిగి అమ్ముకోవాలి మేడం. అట్లా నష్టం ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థను తీసేయడానికి చేస్తున్నారు మేడం. ప్రైవేటు వాళ్లకు ఇప్పుడు అనిలు అంబానీ వాళ్ళు వీళ్లకు ఈ కార్పొరేట్ సంస్థకు పెద్ద పెద్ద బడా నాయకులకు వీళ్లకు అప్పయిపోయేందుకే ఇది ఈ చట్టాలు అనేది తీసుకొస్తున్నారు మేడం. కౌలు రైతులకి ఎట్లా నష్టం అనుకుంటున్నావు? కౌలు రైతు నేను కూడా కొంత భూమి పట్టినా మేడం. ఒక 60% మందం 60-70% మందం 60-70% మందం కౌలు రైతే ఉంటారు మేడం. వాళ్ళకు చాలా నష్టం మేడం. ఎందుకంటే ప్రభుత్వం కౌలు రైతుకు ఎలాంటి స్కీమ్ లేదు మేడం. ఎలాంటి ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం కానీ, వాళ్ళ కుటుంబాలు చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ భర్తలకు కానీ ఎవరికి కుటుంబాలకు ఇంతవరకు కౌలు రైతు సాయం చేయలేదు మేడం. కౌలు రైతుకు ఇంతవరకు ఎలాంటి రూపాయి సాయం లేదు. ఇప్పుడు పట్టా భూమి ఉన్న వాళ్ళకే రైతు బంధు పథకం అనేది పెట్టింది మేడం. అయితే కౌలు రైతుకు భూమి లేదు కదా మేడం, ఇక వాళ్ళకు కౌలు అది రైతు బంధు పథకం రాదు మేడం. ఇంకా నష్టం మేడం, ఇంకా ఆత్మహత్యలు అవుతాయి, ఇంకా వాళ్ళు అప్పుల పాలయ్యి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు దిక్కులేని పరిస్థితి వాళ్ళు అవుతారు మేడం. వ్యాపారులకు నేరుగా అమ్ముకునేటట్లయితే మీకేమి లాభం ఉండదంటవా? లాభం ఉండదు మేడం. మరి మార్కెట్లలో కూడా అవినీతి జరుగుతుంది కదా, మార్కెట్లు కూడా ఏమీ సక్కంగా లేవు, అక్కడ కూడా దళారులు ఎక్కువ ఉన్నారు కదా, మరి ఎట్లా? అక్కడ మార్కెట్లో మేము కొట్లాడే మాకు హక్కు ఉంటుంది రైతులు, కానీ ఇప్పుడు ఈ మార్కెట్లు తీసేస్తే మేడం మేము అడిగి హక్కు ఉంటుంది మాకు. ప్రైవేటు చాలా ఉపయోగించుకుంటున్నాం కదా మనం, ప్రైవేట్ బస్సులు ఎక్కుతాం, ప్రైవేట్ ఆటోలు ఎక్కుతాం, ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చుకుంటున్నాం, అట్లనే ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంటారు, మీకేంటి నష్టం? అవి వేరు మేడం, ఇది రైతుది, ఈ దేశానికి అన్నం పెట్టే పంట కాబట్టి మేడం. ఇది కంపల్సరీ, ఇది మార్కెట్ గవర్నమెంట్ వ్యవస్థ ఉంటేనే ఇది రైతులు అనేది బాగుపడతారు మేడం. ప్రైవేటు అయితే వాళ్ళు పట్టించుకోరు మేడం, మాకు అడిగేయకుండాది అప్పుడు మాట్లాడే వ్యవస్థ ఉండదు మేడం. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, నువ్వు వినియోగదారుడికి అమ్ముకున్నా ఒకటే, రిలయన్స్ తోడుకు అమ్ముకున్నా కూడా ఒకటే కాదా? ఉండదు మేడం, రిలయన్స్ కంపెనీ కొన్ను మా రైతు దగ్గర నుండి సగం రేటు డిఫరెన్స్ ఉంటుంది మేడం. చూసినాం ఈ మన బియ్యం రైస్ చూసినాం మేడం, మొన్న వర్షాల వలన మొన్న మద్దతు ధర 2100 మేడం, 2100-2200 కొనేది ధాన్యం 1100, 1300, 1200 మొన్న తీసుకున్నారు మేడం. అట్లా మొన్న రైతులు నష్టపోయారు మేడం. ఇవి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రైసు కార్పొరేటర్ దుకాణాలలో వాళ్ళు డబుల్ రేటుగా అమ్ముకుంటారు, అట్లా రైతు పండించిన రైతు నష్టపోతున్నాడు. మరి ఎందుకు పంజాబ్ రైతులే ఎక్కువ ఆందోళన చేస్తున్నారు, మరి మన రైతులకి ఏమీ నష్టం లేదా అని అడుగుతున్నా నేను. నష్టం ఉన్నది మేడం, నష్టం ఇక్కడ మొన్న బంధులు పాటించినాం కదా, మొన్న భారత్ బంద్ రోజు రైతులందరూ రోడ్డుకి ఎక్కి బంధులు పాటించారు.
దూరం ఉంది కదా మేడం. ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు పంట సీజన్ మేడం. ఇప్పుడు అన్ని పనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్లకు వేరే ధాన్యం, అది గోధుమ వాళ్ళు వేసుకునేది, గోధుమలు బాగా పండిస్తారు ధాన్యం, అవి పప్పు దినుసులు. అయితే మా పంటలు ఇప్పుడు ఇవి వరి పత్తి ఇవి చేతికి వచ్చినాయి మేడం. అందువలన మాకు ఇప్పుడు పనులు ఉండి పోలేక రైతులు లాంగ్ కాబట్టి పోలేక పరిస్థితి ఉన్నారు మేడం. ఈ మిగతా రాష్ట్రాల రైతులు ఇప్పుడు దగ్గర దగ్గర మా జిల్లాలో అయితే రైతులు పాల్గొంటున్నారు. వీలు లేక కొమరయ్య అనే ఈ వరంగల్ జిల్లా రైతుకి బాగా అవగాహన ఉంది. వాళ్ళు ప్రతిదీ ఫాలో అవుతున్నారు. పంజాబ్కి ఎందుకు వెళ్ళట్లేదు, పంజాబ్ రైతులు చేస్తున్న దానికి వాళ్ళు ఎట్లా మద్దతు ఇస్తున్నారో కూడా చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. దీన్ని బట్టి రైతులందరూ కూడా జరుగుతున్న పరిణామాలని బాగానే గమనిస్తున్నారు. కానీ వాళ్ళకి ఒక వాయిస్ ఇచ్చే మాధ్యమాలు లేకపోవడం కానీ, లేకపోతే నాయకులు కూడా వాళ్ళ వైపు నిలబడి పోరాడకపోవడం వల్ల మనకు తెలియట్లేదు అనేది మాత్రం ఒక స్పష్టంగా తెలుస్తుంది.